కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టింది. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన రాహుల్ నష్ట నివారణ చర్యలపై ఇప్పుడు దృష్టి పెట్టారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్లు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ తీవ్రమైన విమర్శలు చేశారు. అంతేకాకుండా కాశ్మీర్లో ఎలాంటి పౌర హక్కులు లేవని ఆరోపించారు. పౌర స్వేచ్ఛను హరించి బిల్లు తీసుకొచ్చారన్నారు. ఇది రాజకీయంగా చేసిన విమర్శ అయినా కూడా పాకిస్తాన్ కు అనుకూలంగా మలుచుకుంది. దీంతో కాంగ్రెస్ ఇప్పుడు ఇరుకున పడింది. కశ్మీర్లో శాంతి లేదని, అక్కడ పౌర హక్కులను బీజేపీ ప్రభుత్వం హరించిందని రాహుల్తో పాటు కాంగ్రెస్ పార్టీ ట్వీట్లు చేసింది. ఇవి రాజకీయంగానే దుమారం రేపాయి. అంతేకాకుండా పాకిస్తాన్ కూడా దీనిని ఆయుధంగా మలుచుకుంది. భారత్ను ఇరుకున పెట్టేందుకు ఐక్యరాజ్య సమితిలో రాహుల్ కాంగ్రెస్ ట్వీట్లను సాక్ష్యాలుగా చూపించింది. పౌర స్వేచ్ఛ లేదని భారత్లోని ప్రధాన పార్టీ కూడా ఆరోపించినట్టు తన వాదనలో ప్రస్తావించింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. రాహుల్ సహా కాంగ్రెస్ ఇప్పుడు ఇరుకున పడింది. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా తాజాగా ట్వీట్లు చేశారు. కాశ్మీర్ భారతదేశ అంతర్గత అంశమని, ఇందులో పాకిస్తాన్ కు ఎలాంటి భాగస్వామ్యమూ లేదన్నారు. ఉగ్రవాదులను ఎగదోస్తోన్న పాకిస్తాన్ కు కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.